अंदर की नमस्कार मोना विजयवाड़ो दलित दाड़ गुरी राउंड टेबल कॉन्फ्रेंस जी अंदर की तल जगन मोहन रेड्डी प्रभुत्म वी నిన్నటి వరకు కూడా జరుగుతున్న దాడులు నిన్న దాడి మొన్న చర్చించలేదు గానీ మొన్నటి వరకు జరిగిన దాడులన్నిటి మీద కూడా నేను చర్చించడం జరిగింది దాడులు జరగడం గురించి మనం జరుగుతాయి దాడులు అది అకస్మాత్తుగా యాక్సిడెంటల్ గా లేదంటే ఒక వర్గం కావాలని చేస్తున్న దాడులన్నీ జరుగుతూ ఉంటాయి దాడులు జరిగిన దరిమిల ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏ విధంగా ఉన్నాయి ఆ చర్యలను బట్టి ప్రజల స్పందన అనేది ఉంటది లేదంటే సమాజం స్పందన అనేది ఉంటుంది ఆ స్పందన బట్టే ఈ ప్రభుత్వం జరుగుతున్న దాడులు మీద చర్యలు బట్టే ఈ దాడులను ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందా ఈ దాడుల్ని చేయమని ఇంకా చెప్తుందా అన్న సందేహం వచ్చేలాగా ఈ ప్రభుత్వం ప్రయత్నించింది ఈ రోజున సమాజంలోని అన్ని వర్గాలు దళిత జాతిలోని అన్ని వర్గాలు కూడా ఆ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు మా వల్లే ఈ ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని కావాలనే ఈ రోజున మమ్మల్ని టార్గెట్ చేసి ప్రతి విషయంలోనూ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది టార్గెట్ చేసి దాడి చేయిస్తుంది చర్యలు తీసుకోవట్లేదు ముద్దాయిలకు ప్రోత్సహిస్తుంది అన్న విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాలి మన రాజమండ్రి నుంచి వెళ్ళినటువంటి గ్యాంగ్ రేప్ అమ్మాయి ఇప్పుడు దాకా కాంపెన్సేషనే ఇవ్వలేదని చెప్పి 10 లక్షల కాంపెన్సేషన్ చెక్ ఇచ్చారు కానీ చెక్ చేరలేదు SST యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన 4 లక్షల చిల్లర అది ఇవ్వలేదు అంటే ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నది మనకి చాలా క్లియర్ గా కనబడుతుంది అంతే కాకుండా శిరోమండనం మీద కేసు రిజిస్టర్ చేసి SI శిరోమండనం చేసిన ఎనకాల కుట్రని చేయించిన వాళ్ళని ఫోన్ చేసిన వాళ్ళని మీరు పట్టుకోమంటే ఈ రోజు వరకు కూడా రాష్ట్రపతి అక్కడి నుంచి ఉత్తర్వులు ఇచ్చినా గానీ ఈ రోజుకి కూడా మీరు అరెస్ట్ చేయలేని పరిస్థితి దాని మీద కనీసం ఒక ఆఫీసర్ని కూడా ఏలేని పరిస్థితి ఈ అన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది చీరాల్లో యువకుడిని చంపేస్తే ఆ కుటుంబాన్ని కనీసం పలకరించకుండా ఆ కుటుంబానికి ఒక 10 లక్షల కాంపెన్సేషన్ అనౌన్స్ చేసి వాళ్ళు కోర్టుకి వెళ్లి CBI ఆర్డర్ అడుగుతున్నప్పుడు బలవంతంగా అలతో కేసు విత్డ్రా చేయించి మీకు కేసులు కూడా పెట్టే పరిస్థితి లేదు మీకు ఆ స్వాతంత్రం లేదు అని చెప్పిన గవర్నమెంట్ ఏదన్నా ఉందంటే జగన్ మోహన్ రెడ్డి గవర్నమెంట్ అటువంటి గవర్నమెంట్ అందుగురించే నిన్న అన్ని విషయాలు చర్చించి ఇది ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్న సమస్య ఇది ఈ సమస్యని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి ఈ సమస్యలన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడమే కాకుండా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎడ్యుకేట్ చేయడమే కాకుండా న్యాయపరంగా అందరిని ఆదుకోవాలి ప్రభుత్వం చేస్తున్న ఈ దురాగతాలను
న్యాయపరంగా ఆదుకోవడమే కాకుండా వాళ్ళకి సామాజికంగా లేదా బౌద్ధికంగా కూడా వాళ్ళ దగ్గర నించోవాలి అన్న ఉద్దేశంతో నిన్న కొన్ని చర్యలు మేము చేపట్టడం జరిగింది. దాని ప్రకారం మొదటగా 25 నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో సభలు నడిపించి ప్రతి జిల్లాకి ఒక న్యాయ కమిటీ చేసి ఈ రకంగా దళితుల్లో బాధింపబడ్డ వాళ్ళ పక్షాన పోరాటం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్న ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకుంటే చెంచాలు ఉన్నాయి, రెండు రెండేట్లండి చాలా ఉన్నాయి. ఒక అతనేమో ఎస్సీ ఎస్టీ సెల్ చైర్మన్ అంటాడు, ఇంకో అతను ఏదో అంటాడు. కొన్ని చెంచాలతో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడించాడంటే, మేము చాలా చేసేసాం, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టేశాం, లేకపోతే మేము లాస్ట్ 10 సంవత్సరాలు కూడా మేము చాలా ఉద్యమాలు చేసాం, ఎస్సీలకి ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి వెళ్ళి పోరాటం చేశాం, మీరేమైపోయారు, అసలు సిగ్గుందా మీకు ఈ మాట మాట్లాడడానికి, అసలు దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయో, ఎన్ని ఉద్యమాలు జరిగినాయో మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుసా, గరగపర్రు వచ్చి మీరు సఖ్యతగా ఉండని చెప్పి వెళ్ళిపోయాడు మీ నాయకుడు. అటువంటి పరిస్థితి మీ పార్టీది. ఒక 2 చెంచాలు మాట్లాడిన మాటలు ఏ రకంగా ఉన్నాయంటే, ఎన్ని ఒక దాడులు జరిగానో నోట్ చేసుకోండి, రేపొద్దున ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇగో ఈ దాడులు జరిగినాయని చెప్పుకున్నానికి మీకు ఉంటుంది. మేము ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు, ఆ ముందు రోజు రాత్రి సింగంపల్లి అనే విలేజ్లో బక్కి శ్రీను అన్న అబ్బాయి అతన్ని చంపేశారు. ఎలా చంపారంటే 2 మామిడికాయలు దొంగతనం చేశాడన్న నేరారోపణ మీద అతన్ని తీవ్రంగా కొట్టుకుంటా తీసుకొచ్చి అతన్ని పంచాయతీ ఆఫీసులో ఉరేశారు. అతన్ని పరిస్థితి నేను వెళ్ళి చూసేటప్పటికి ఒక కన్ను ఊడిపోయింది, మర్మయావాల్లో కూడా కర్రలు పెట్టి చంపించి అంత దారుణమైన పరిస్థితుల్లో చంపేశారు. ఒక 2 మామిడికాయల గురించి ఈ రకంగా చంపేయడం అన్నది తలుచుకుంటేనే చాలా భయమేసింది. వెంటనే వెళ్ళాను, కేసు కట్టేంత వరకు ఉన్నాను, కేసు కట్టించి అప్పటికే కాంప్రమైజ్ చేయబోతే కేసు కట్టించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూసి నేను రావడం జరిగింది. దరిమిల ప్రభుత్వం ఆ బక్కి శ్రీను భార్యకి ఉద్యోగం ఇచ్చింది, వెంటనే కాంపెన్సేషన్ ఇచ్చింది, తర్వాత ల్యాండ్ ఇస్తామని చెప్పింది, లోన్ కూడా ఇస్తామని చెప్పారు. వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను ప్రభుత్వాన్ని అభినందించాను, ఈ రకంగా మీరు చేస్తున్నప్పుడు ఇప్పుడు ఆ చర్య అసంకల్పితంగా జరిగిన చర్య ఎవరో చేశారు, దానికి ప్రభుత్వం చేసిన ఉపశమనం, ప్రభుత్వం తీసుకున్న చర్య కరెక్ట్గా ఉంది కాబట్టి వెంటనే అందరం కూడా నా ఫేస్బుక్లో కానీ నా సోషల్ మీడియాలో కానీ లేకపోతే మీరు రికార్డులు చూసుకున్న ప్రభుత్వాన్ని మేము అభినందించాం. ఇప్పుడు కూడా మీరు మంచిగా చేస్తే ఖచ్చితంగా అభినందిస్తాం. కోర్టులు కూడా మీరు దొంగోళ్ళు, మీరు చేస్తున్నది చాలా అన్యాయం, మీరు ఎవరినన్నా మేనేజ్ చేస్తారు అని సిబిఐకి ఇచ్చేస్తున్న కేసులు ఎస్సీ ఎస్టీ కేసులని, అటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఏదో పెద్ద గొప్పోడు అని చెప్తా ఉన్నారు. మీరు గత 10 సంవత్సరాలు ఏం కేసుల్లో మీరు ఉన్నారన్నది మీరు ఇప్పటికైనా తెలుసుకోరు, ఎందుకంటే ఇవన్నీ కూడా నేను మీకు పంపించాను, దీని గురించి చెప్తాను మీకు. చిత్తూరు జిల్లా పలవనేరు మండలం ఓసరిపెంట అనే గ్రామంలో మొన్న హేమంత్ అవంతి జరిగినట్టుగా ఒక కులాంతర వివాహం ఉంది,
అబ్బాయి అమ్మాయి తండ్రి అమ్మాయికి బిడ్డ పుట్టిన తర్వాత కూడా వాళ్ళు గ్రామంలోకి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయిని చంపేసినప్పుడు అమ్మాయి విషయంలో గవర్నమెంట్ తీసుకున్న చర్యను కూడా మేము నేను వెళ్ళాను అక్కడికి. ఈ పలమనేర్ అన్నదేని ఓసర్పెంట అనే గ్రామానికి వెళ్ళాను. వెళ్ళి నేను అక్కడ ఎందుకంటే అది ఎస్ఎస్టీ కేసు పెట్టడానికి వీల్లేదు, ఎందుకంటే అబ్బాయి ఎస్సీ అమ్మాయి కమ్మ సమాజానికి చెందిన అమ్మాయి కాబట్టి అబ్బాయి చిన్న 3 నెలలు కూడా లేని పసికందు అమ్మాయి చేతుల నుంచి లాక్కుని చంపేశారు. ఆ దారుణ విషయంలో ప్రభుత్వం ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేసింది, అబ్బాయికి ఉద్యోగం కూడా ఇచ్చింది. దానికి కూడా అభినందించాను, అక్కడికి వెళ్ళాను, ఎస్పీతో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నేను వెంటనే ఇచ్చేసాను. తర్వాత 3 సంవత్సరాల క్రితం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాటలో ఒక కేసు అయింది. ఎడ్ల చిన్న అన్న అతన్ని చంపేశారు. ఎలా చంపేశారంటే అతనికి అతని గ్రామంలోకి వెళ్ళి అతనే ఎప్పటి నుంచో పూర్వీకులు ఉంటున్న ఆస్తిని తీసుకుని అత ఆ స్థలాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు తెలుగుదేశం వాళ్ళు అబ్బాయి పులుగు మందు తాగేస్తే అతన్ని ఎంకరేజ్ చేసి చంపించేశారు. దాని మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి కూడా ఆర్డర్ ఇచ్చినా కానీ తెలుగుదేశం ప్రభుత్వం స్పందించలేదు. ఇప్పటికీ కూడా నేను దాని మీద ఉద్యమం చేస్తున్నాను, న్యాయ పోరాటం చేస్తున్నాను. ఇది తెలుగుదేశం దాంట్లో ఉంది. మీది దీంట్లో బ్యాక్ హ్యాండ్ బ్యాక్గా ఎవరున్నారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేకపోతే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ ఇష్యూని మీరు చేయండి. చనిపోతే ఆఖరికి ముద్దాయిల్ని స్టేషన్కి తీసుకెళ్ళి స్టేషన్లో బెయిల్ ఇచ్చి పంపేశారు ఎస్సీఎస్టీ కేసుకి. తర్వాత సామర్లకోట మండలం వేట్లపాల మండలం సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామం అక్కడ కూడా ఒక మాల చెరువుకు ఆనుకుని ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ రెండు ఫ్యామిలీలకి ఇబ్బంది కలిగితే రెండు ఫ్యామిలీలు ఇల్లు తగలడపోతే రెండు ఫ్యామిలీలకి ఇల్లు కట్టిస్తామని చెప్పి డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప గారు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్న నెపంతో 50 ఇళ్ళు ఆ గ్రామంలో ఉన్న సామాజిక వర్గంలో బాగా ఉన్న కమ్మ సామాజిక వర్గానికి కల్పించినప్పుడు ఇది మాది, ఇది మాల చెరువు, ఇది మాకు సంబంధించిన స్థలం, మాకు ఇల్లు పట్టాలు ఇవ్వకుండా మాకు ఇల్లు ఇవ్వకుండా ఎవరికో ఇవ్వడం ఏంటని చెప్పి ఉద్యమం చేస్తే నేనే వెళ్ళాను. మీ వైఎస్ఆర్సీపీ రాలేదు అక్కడికి. నేను వెళ్ళి అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే దండేసి అన్నీ కూడా ఆఫ్ చేయించి వాళ్ళకి న్యాయం చేశాను నేను. అది తూర్పుగోదావరి జిల్లా వేట్లపాలెం మండలంలో. తర్వాత పెరవల్ గ్రామంలో వెస్ట్ గోదావరిలో జాన్ డానియల్ జాన్ వెసిలి అన్న అతన్ని వీళ్ళిద్దరూ కూడా 21/6/2018 పెరవల్ లాకుల్లో చనిపోయారు అనుమానాస్పదంగా. ఇది చంపేశారు అని చెప్పేసి ఆ చనిపోయిన కుటుంబ సభ్యులు చెప్తారు. కానీ దీని వెనకాల తెలుగుదేశం నాయకులు ఉన్నారు కాబట్టి కేసు కట్టకుండా పోలీసులు ఈ కేసుని మారుస్తున్నారన్న నేపథ్యంలో అక్కడ పెద్ద ఉద్యమం జరిగింది. దగ్గర దగ్గర అక్కడ 4 సార్లు ర్యాలీలు తీసాం, ఒకసారి హైవేను కూడా దిగ్బంధం చేశాం. అక్కడ కూడా న్యాయం జరగలేదు. మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడన్నా వచ్చారు అక్కడికి. అలాగే ఆలమూరు గ్రామం గుమ్మలేరు మండలం, గుమ్మలేరు ఆలమూరు మండలంలో గుమ్మలేరు విలేజ్ అక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకుంటే పోలీసులతో గ్రామస్తులు వచ్చి బలవంతంగా తీసి ఆ విగ్రహాన్ని పంచాయతీ ఆఫీసులో పడేశారు. వాళ్ళు 1 సంవత్సరం నేను వెళ్ళాను అక్కడికి, వాళ్ళతో ధర్నాలో కూర్చున్నాను. ధర్నాలో కూర్చుని పోలీసులతో ఘర్షణ పడకుండా చూసి నేను ఆ ఉద్యమంలో పాల్గొని 1 సంవత్సరం బతిమలాడాం అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి. ఒక అంబేద్కర్
పద్నాలుగో తారీఖున 2018లో April 14 ఆ పంచాయతీ ఆఫీసులో ఉన్న విగ్రహం తీసుకొచ్చి మేము అక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. దాని మీద కేసులు, దాని మీద 150 మంది కేసులు పెట్టారు. మొదటి ముద్ద నేను 150 మందిని కేసులు పెడితే, రెండు కేసులు పెడితే, మొన్న నన్ను జైల్లో ఉన్నప్పుడు ఈ కేసులను ఉపయోగించి తెలుగుదేశం వాళ్ళు ఈ కేసులు అరెస్ట్ చేయలేదు. నన్ను అరెస్ట్ కేసులు పెట్టారు. దాంట్లో 150 మందిలో 10 మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ వేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. తప్పితే తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయరు. ఆ కేసుల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు పీటీ వారెంట్ వేసి ఒక 20 రోజులు నన్ను ఉంచారు మొన్న సెంట్రల్ జైల్లో. మీరు మీరు బుజ్జుముజ్జు చేసి అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి కూడా మీరు సపోర్టర్ కూడా రాలేదు. మీ ఎమ్మెల్యే అక్కడ ఎగనిస్ట్ చేశాడు ఆ అంబేద్కర్ విగ్రహానికి, తెలుగుదేశం వాళ్ళకి సపోర్ట్ చేశాడు అప్పుడున్న ఎమ్మెల్యే. మీరు ఆ నియోజకవర్గం కొత్తపేట నియోజకవర్గం. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలో కాపులకి దళితులకి గొడవ జరిగితే బట్టు శ్రీనాథ్ అని చంపేశారు. అతనికి అమ్మాయికి కాంపెన్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ తరపు అయితే తగ్గని అన్నీ కూడా ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు. ఉద్యోగం ఇవ్వలేదు. ఉద్యోగం ఏదో మన ఈ కాంటాక్ట్ బేసిస్ మీద ఇచ్చారు. ఈ తగ్గిన ఇవి కూడా ఇవ్వలేదు. తర్వాత ప్రకాశం జిల్లా దేవరపల్లి అంటే పర్చూరు మండలం. ఇది పర్చూరు మండలంలో 5 చెరువులు ఉంటాయి. ఒకటి బ్రాహ్మణ చెరువు, ఒకటి కమ్మ చెరువు, ఒకటి మాల చెరువు, ఒకటి మాదిగ చెరువు, ఒకటి జనరల్ చెరువు. దాంట్లో మాలలకు సంబంధించిన చెరువుని ఒక అర్ధరాత్రి వచ్చి పెద్ద పెద్ద ట్రాక్టర్లతో తవ్వించేసి మూసేశారు. చెరువుని తీసేసి అక్కడ దళితులందరినీ కూడా నిరాశ్రయాలు చేశారు. దళితులందరికీ కూడా అక్కడ తాళాలు వేసేశారు దేవరపల్లి గ్రామంలో. కావాలంటే మీరు కనుక్కోండి ఈ విషయం. ఒక్క నాయకుడు మీరు వచ్చారా ఆ విషయంలో? మీరు ఎవరన్నా వచ్చారా? నేను వెళ్ళి అక్కడికి ఎస్సీఎస్టీ కమిషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత మీరు చేసిన తప్పు అని చెప్పి మళ్ళీ చెరువుని వాళ్ళకి అప్పచెప్పారు. మళ్ళీ అది హైకోర్టులో అవతలోళ్ళు కేసు వేశారు. తప్పితే అది కూడా జరగలేదు. తర్వాత తూర్పుగోదావరి జిల్లాలోనే కొలిమేరు అనే తుని దగ్గర ఉన్న గ్రామంలో ఒక మహిళలు, దళిత మహిళలు బహిర్భూమికి వెళ్తున్నప్పుడు కొంతమంది అగ్రవర్ణాల యువకులు బండి మీద వచ్చి ఆ బండితో వాళ్ళకి ఫోకస్ చేసి వాళ్ళని పిలుస్తూ ఉంటుంటే ఆ గ్రామంలో కొంతమంది యువకులు వెళ్ళి అక్కడ ఉంటున్న యువకులు గబగబా వెళ్ళి వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకుని నిలదీసి అందుకు వాళ్ళు వెళ్ళిపోయి తెల్లారుజామున ఆ గ్రామం అంతా కూడా ఈ ఎస్సీపేట మీద పడి చాలా దారుణంగా కొట్టి ఒక ఇంటిని తగలు పెట్టి యనమల రామకృష్ణుడు కాన్స్టెన్సీలో జరిగిన ఇది తగిలి పెట్టి అదంతా కూడా కంప్లీట్గా ఆ గ్రామాన్ని చాలా దారుణంగా ఆటోలను తగలబెట్టి నానా బీభత్సం చేశారు. మీరు వెళ్ళి పలకరించారా? నేను వెళ్ళాను, కేసులు కట్టించాను, పలకరించాను. అక్కడ చేసి కావాలంటే కొలిమేరు వెళ్ళి కనుక్కోండి. ఇవన్నీ కూడా తెలుగుదేశం హయాంలోనే నా మీద. అలాగే అనపర్తి గ్రామం అంటే కంప్లీట్ రెడ్డీస్ ఉన్న గ్రామం. ఆ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టుకుంటే అన్ని విగ్రహాలు కాలువగట్టునున్నాయి. ఒక అంబేద్కర్ విగ్రహం లేదు. దానికి పెట్టుకుంటానంటే 2 సంవత్సరాలు నేను వెళ్ళి బహిరంగ సభ పెట్టాను, రిక్వెస్ట్ చేశాను, అయినా పెట్టలేదు. పెట్టకపోతే 2019లో నేను వెళ్ళి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పిలిపించి తీసుకొచ్చి పెట్టారు. పెట్టినప్పుడు ఒక సిఐఏ ఉన్నాడు. దాని మీద 354 కేసు నా మీద. ఆ కేసును కూడా పీటీ వారెంట్ కింద మీరే ఉపయోగించుకున్నారు. తెలుగుదేశం ఉపయోగించుకోలేదు, అరెస్ట్ చేయలేదు. నన్ను కేసు పెట్టారు తప్పితే తెలుగుదేశం అరెస్ట్ చేయలేదు, నన్ను సమన్లు కూడా పంపించలేదు. కానీ మీరు ఆ కేసుని తీసుకొచ్చి దాన్ని నాకు కేసులు ఉన్నట్టే తెలియదు, గుమ్ములేరులో కేసు ఉన్నట్టు తెలియదు, అరపర్తిలో కేసు ఉన్నట్టు తెలియదు. మీరు ఆ కేసులను ఉపయోగించుకుని నన్ను పీటీ వారెంట్ వేసి నన్ను జైల్లో హైకోర్టు దాని గురించి చేశారు. మీకు ఈ బ్రాహ్మణ కుటుంబానికి ఆదుకున్నా అనే విషయంలో. అలాగే ఐ పోలవరం మండలం కేసనకుర్రు గ్రామం. ఈ కేసనకుర్రు గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని తీసేశారు. ఒక నైట్ తీసినప్పుడు అక్కడ పెద్ద ఉద్యమం చేశారు. ఉద్యమం చేస్తే
మళ్ళీ ఆ విగ్రహాన్ని తెలుగుదేశం వాళ్ళు అక్కడ కాకుండా వేరే చోట పెడితే ఎలక్షన్లో ప్రామిస్ చేశారు కేశన్గూరు మండలంలో ఎక్కడ తీసిన అంబేద్కర్ విగ్రహం అక్కడే పెడతామని. వీళ్ళు పెట్టట్లేదని చెప్పి మొన్న కేశన్గూరులో అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం తీయించేసి అది పట్టుకుని వెళ్ళిపోయారు. మరి ఎలక్షన్ ప్రామిస్ ఏమైందో మరి ఎమ్మెల్యేకి తెలీదు, అక్కడ ఉన్న ప్రజలకు కూడా తెలీదు. అలాగే అమలాపురంలో ఒక 9th క్లాస్ చదువుతున్న కుర్రాడు, కుక్క కేసు మీ అందరికీ తెలుసు, నేను ఏ రకంగా పోరాడానో కూడా మీకు తెలుసు. దాంట్లో అన్న కనీసం అక్కడ ఉన్నటువంటి విశ్వరూప్ అన్న ఆయన ఉన్నాడు మినిస్టర్, ఏమన్నా మాట్లాడాడా, ఏమైనా ఉద్యమం చేశాడా, ఎవరు ఉద్యమం చేశారు, అంతా వెనక నుండి అంతా లాలోచే కదా, మీ నాయకులంతా కూడా తెలుగుదేశంతో లాలోచే పడే కదా అన్నీ చేసింది. అలాగే పాలచర్లో మాదిగమాన్యం భూములు, ఆ మాదిగమాన్యం భూములను కూడా మరి ఎప్పటి నుంచో కేసు జరుగుతుంది కాబట్టి అది తెలుగుదేశాన్ని నిందించలేము, కాంగ్రెస్ని నిందించలేము, మిమ్మల్ని నిందించలేము, కోర్టులో ఉంది నడుస్తూ ఉంటుంది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో వేమగిరి గ్రామంలో ఒక కొండను ఒక మాజీ సర్పంచ్ 10 ఎకరాలు పర్మిషన్స్ లేకుండా కరెంటు స్తంభాలతో సైతం తవ్వించేసి ఒక 4 ప్రభుత్వ పట్టా ఇచ్చిన 4-5 ఇళ్లను కూడా తవ్వించేసి ఏటవాలుగా కాకుండా నిట్ట నిలువుగా తవ్వించేస్తే అక్కడ గవర్నమెంట్ రోడ్డు కూడా కోల్పోయే పరిస్థితి వస్తే పాదయాత్రలో ఉన్నారు మీరు, మీ దగ్గరికి వచ్చి ఆ గ్రామస్తులు రిప్రజెంట్ చేస్తే కనీసం వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు మీరు జగన్మోహన్ రెడ్డి గారు, గుర్తు తెచ్చుకోండి. నేను SC/ST కమిషన్ తీసుకొచ్చి గోడ కట్టిస్తానని చెప్పి గవర్నమెంట్తో ఒక తీసుకున్న తర్వాత గవర్నమెంట్ కనీసం అది చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. దీంట్లో కూడా YSRCP తెలుగుదేశం కూడా కలిసిపోయే ఈరోజు కూడా అక్కడ గోడ కట్టలేదు, వాళ్ళకి రక్షణ కల్పించలేదు. ఇది మీ పరిస్థితి, మీరు ఇద్దరు పార్టీలు కూడా కొన్ని విషయాల్లో లాలోజీ అయిపోయిన పరిస్థితి. అలాగే అయిపోలవరంలో అదే మండలం అయిపోలవరంలో మూలపాలెంలో ఒక దళితుని చంపేశారు చేపల చెరువు దగ్గర చంపేస్తే ఆ అతను ఒక సూరికి ఏలాడుతూ ఉన్నాడు, సూరికి ఏలాడుతూ మోకాళ్ళు కింద తగిలేస్తూ ఉన్నాయి. ఇది ఎలాగా హత్య, ఇది ఆత్మహత్య ఎలాగవుతుంది, ఇది హత్యే, హత్య కింద నమోదు చేయండి అంటే తెలుగుదేశం ఆ రోజున ఇన్ఫ్లుయెన్స్ చేసి హత్య కింద నమోదు చేయకుండా ఆత్మహత్య కింద నమోదు చేసింది. కనీసం దాని గురించి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా మీకు రిప్రజెంట్ చేస్తే కనీసం పట్టించుకున్నారా? ఇవన్నీ మీకు తెలియదు. ఈ రోజున మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను, చెంచాలకి ఛాలెంజ్ ఇస్తున్నాను. దొమ్మేరు గ్రామంలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిన విగ్రహాన్ని కాంక్రీట్తో సహా పెళ్ళగించి ఆ ఊరంతటినీ కొట్టుకుంటా ఆ విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి పంచాయతీ ఆఫీసులో పడేశారు. ఎందుకంటే ఆ ఊరు జమీందారు గారు లెగిసి కిటికీలోంచి చూస్తుంటే అంబేద్కర్ విగ్రహం కనపడుతుందంట. ఆయన తెలుగుదేశానికి ఫైనాన్సియరే, YSRCP ఫైనాన్సియరే, ఇప్పుడు మినిస్టర్ ఉంది కదా అక్కడ, వనిత అనే మినిస్టరు ఉన్నారు కాబట్టి దొమ్మేరు గ్రామంలో ఆ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించండి. ఎక్కడ తీశారు అక్కడ, నేను ఛాలెంజ్ ఇస్తున్నాను మీకు చెంచాలకి. నా మీద ఏదో మాట్లాడారు కదా ఈ చంద్రబాబు ఏదో చేశాడని, ఇవన్నీ కూడా మీకు తెలుసా? అసలు మీకు దమ్ముంటే దొమ్మేరు విగ్రహంలో మీరు ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టండి, మీకు చేతనైతే. ఇంకా ఇసక్ గురించి నేనేం చెప్పను, తెలుగుదేశం ఏం చేసిందో, వాడపల్లి ఔరంగాబాద్లో వాళ్ళు ప్రజలు వెళితే కొంచెం కనీసం భయపడన్నా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, పోలీసులను పెట్టకుండా ఎందుకులే గొడవని. ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి, ఆ 2 గ్రామాల్లో తెలుగుదేశం ఉన్నప్పుడు ఆప్ చేయించగలిగాం, ఇప్పుడు ఆప్ చేయించగలుగుతున్నావా?
పోలీసులను పెట్టి మీరు ఎంత దారుణంగా ఇసుక రాలేరు, ఎక్కడ పడితే అక్కడ ఇసుక, ఈ రోజుకి కూడా దారుణంగా ఇసుక, ఎవరికి కూడా అందని పరిస్థితి. ఇంకా అమరావతి అసైన్ భూములు 6,000 ఎకరాల అసైన్ భూములు ఉన్నాయి, అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హక్కుదారుల నుండి బలవంతంగా లాక్కుంది. దాని మీద కూడా మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా మీరు చేయలేదు, మొత్తం రాజధానినే మార్చాలని అనుకుంటున్నారు. తప్పితే అసైన్ భూములు ఎక్కడ ఉన్నాయి, అసైన్ భూములను ఏ రకంగా లాక్కున్నారు, వాళ్ళకి తిరిగి ఇవ్వాలన్న ఉద్దేశం అన్నది కూడా మీకు లేదు. అలాగే కాట్రావులపల్లి, కాట్రావులపల్లిలో మత ప్రచారం జరుగుతుందని చెప్పి ఇరు వర్గాల మధ్య ఘర్షణ వచ్చినప్పుడు మరి అక్కడ కూడా దారుణంగా ఒక అబ్బాయిని ఒకసారి కొట్టారు, రెండోసారి కొట్టి చంపే చచ్చిపోయాడని చెప్పి వదిలేశారు. ఆ అబ్బాయి విషయంలో కూడా వెళ్ళి అక్కడ ఆందోళన చేసి అబ్బాయిని మళ్ళీ బలవంతంగా హాస్పిటల్ నుంచి తీసుకుని వచ్చేస్తే అబ్బాయిని కూడా మేము కాపాడిన పరిస్థితి. అలాగే సత్య అని చెప్పి తెలుగుదేశం కార్యకర్త, ఆమె ఇంటి మీద తెలుగుదేశం వాళ్ళే దాడి చేసి ఆమె ఇంటిని కాల్చేశారు. ఆమె ఇంటిని కాల్చేసి ఆమె ఇంటిని కాల్చి ఆమెను కొట్టారు. కొడితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు కూడా ఆ తెలుగుదేశం కార్యకర్తకు లేకపోతే నేను వెళ్ళాను, ఆ ఇల్లు చూశాను, వెళ్ళి ఆ అమ్మాయి మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టించి డిఎస్పీతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించారు. మీరు ఎవరైనా వచ్చారా? ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ఉంటే కేసులు చూడండి, లేకపోతే మీరు వెళ్ళిన ఉద్యమాలు చేసిన ఒక్క కేసు ఎఫ్ఐఆర్ నాకు ఇవ్వండి, ఈ ఎఫ్ఐఆర్ అన్నీ మీకు ఇస్తాను. ఇంకా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది బరియల్ గ్రౌండ్ పుష్కరాల్లో. నేను ఎందుకు అరెస్ట్ అయ్యాను? రాజమండ్రిలో క్రైస్తవులకి బరియల్ గ్రౌండ్ లేదు. మీరు మాట్లాడితే మీ క్రైస్తవులకి నేను 5,000 నీ బాబు సొమ్ము ఇచ్చావా? నువ్వు క్రైస్తవులకి ఇచ్చావు, మత ప్రభుత్వాలకి పురోహితులకి ఇచ్చావు, ఇమాములకి ఇచ్చావు, మౌలానాలకు ఇమాములకి మౌజాన్లకు కూడా ఇచ్చావు. నీ డబ్బు ఏమి ఇవ్వలేదు కదా, ప్రభుత్వం డబ్బు 3 మతాలకు ఇచ్చావు, దాంట్లో ఏమీ ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి మంచి పని అందరికీ ఇవ్వడం మంచిదే అని అనుకున్నాం. ఇచ్చినప్పుడు ఈ బరియల్ గ్రౌండ్ ఎప్పటి నుంచి పెండింగ్ అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి ఉన్నప్పటి నుంచి పెండం. రాజమండ్రి ఎమ్మెల్యే రౌత్ సుప్రకాష్ కూడా ఈ విషయం బాగా తెలుసు. దానికి రాజశేఖర రెడ్డి గారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో 1 కోటి రూపాయలు కూడా ఆయన ఇవ్వడం జరిగింది స్థలానికి. అది కట్టమని అది స్థలం కొనమని చెప్పి నేను ఆమరణార్ దీక్ష చేస్తే తెలుగుదేశం నన్ను భయంకరంగా 2వ రోజునే మరి పోలీసులతో నన్ను అతి దారుణంగా నన్ను హింసించి అతి దారుణంగా లేపి నన్ను అరెస్ట్ చేసి నన్ను సెంట్రల్ జైల్లో 17 రోజులు పెట్టింది. ఆ విషయంలో కూడా నేను కాంప్రమైజ్ అయి చేశాను తెలుగుదేశంతో. ఎంత దారుణంగా చేస్తే, అంతేకాకుండా మొత్తం ఆ జరిగిన మరణాలకు నా మీదే నెపమేయాలని కూడా కుట్ర చేశారు. అటువంటి పరిస్థితుల్లో నేను తెలుగుదేశంతో పోరాటం చేస్తే మీరేమన్నా పోరాటంలో మాకు కనీసం ఈ పోరాటాల్లో కనీసం సపోర్ట్ చేశారా? మీరు 10 సంవత్సరాలు పోరాడారా? ఈ సమస్యలన్నీ పరిశీలించి ఈ కేసులన్నీ విచారించి ఈ కేసుల్లో ఉన్న న్యాయం ఇవన్నీ పరిశీలించి మా మీద కేసులు ఎత్తేయండి అని చెప్పి ఇదంతా ఒక రిప్రజెంటేషన్. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి నేను పంపిన రిప్రజెంటేషన్. పంపిస్తే కనీసం సమాధానం లేదు. రైలు తగలబడిన కేసులో కాపుల మీద కేసులు ఎత్తేసారు, సంతోషం. రిలయన్స్ దాని మీద కేసులు ఎత్తేశారు, రిలయన్స్ జరిగిన దాడుల మీద కేసులు ఎత్తేశారు, సంతోషం. మొన్న ముస్లిమ్స్ మీద కేసు హైకోర్టు ఆఫ్ చేసింది. మరి దళితుల మీద కేసులు ఎందుకు తీయలేదు? చెంచాలు ఏమైనా చెప్తారా? దళితుల మీద కేసులు తీయడమని ఏమైనా చెప్పగలరా? చెంచాలని అడుగుతున్నాను నేను. ఇకపోతే
ఇయ్యేమో కేసులు, ఇప్పుడు జరుగుతున్న కేసులు ఏంటంటే సుధాకర్ అనితారాణి ఇద్దరు డాక్టర్స్ కోవిడ్ సమయంలో ఎంత ఇంపార్టెంట్ డాక్టర్స్, అటువంటి వాళ్ళని ఎంత దారుణంగా చేశారు. ఇకపోతే శిరోముండనం, గ్యాంగ్ రేప్, చీరాల్లో యువకుడి హత్య, ఇవన్నిటికన్నా ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి ఈ ముగ్గురు ఇచ్చిన భూముల్ని, అసైన్డ్ భూముల్ని భయంకరంగా రాష్ట్రం అంతా మీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలను కూడా చంపేసి మీరు వాళ్ళందరి దగ్గర భూములు లాక్కున్న వైన, ఇదా మీరు దళితులకి చేస్తున్న ఇది, ఇదా మీరు దళితులకి మీరు చే మీరు గవర్నమెంట్ వచ్చి చేసిన మేలు, దళితుల భూములు లాక్కుని మీరు భూములు పంచుతారు. ఎవరికి పంచుతారు? మీ కార్యకర్తలకు పంచడానికి. ఆవు భూములు ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత అవినీతి. ఇకపోతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చాలా చేసేస్తారంట జగన్మోహన్ రెడ్డి. ఏం చేశాడయ్యా, ఏం చేశాడు? ఒక్కరికి లోన్ ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి పదవి ఎక్కిన తర్వాత లాస్ట్ ఇయర్ శాంక్షన్ అయిన లోన్లు కాకుండా మీరు ఒక కొత్త లోన్ ఏమన్నా ఇవ్వగలిగారా ఎస్సీ కార్పొరేషన్ నుంచి? ఎన్ఎస్ఎఫ్డిసి ఎందుకు తీశారు? దాని నుంచి ఒక లోన్ ఇవ్వగలిగి ఇప్పించగలిగారా? ఏంటి మీరు చెప్తున్న కబుర్లు? అంబేద్కర్ విగ్రహం కంట వెళ్ళిపోతే వెళ్ళిపోతూ స్క్రీన్లో అంట కనీసం దగ్గరికి కూడా వెళ్లకుండా శంకుస్థాపన చేసిన మనిషి, అంబేద్కర్ విగ్రహానికి దగ్గరికి వెళ్లకుండా శంకుస్థాపన చేసిన మనిషి, అతనికి అంబేద్కర్ విగ్రహం మీద అతనికి అసలు అసలు అంబేద్కర్ మీద కనీస గౌరవం ఉందా? ఆఫీస్ నుంచి నువ్వు చేస్తావా శంకుస్థాపన? దగ్గరికి వెళ్ళలేవు, ఎక్కడ విజయవాడే కదా నువ్వు ఉంటున్నావు. మళ్ళీ కబుర్లు చెప్తారు అంబేద్కర్ విగ్రహం గురించి, ఎప్పుడు కడతారో చూద్దాం. ఇకపోతే ఇంకా పాలసీ ఏది, ఎస్సీ ఎస్టీ లోన్లు, అదే మెయిన్ పారిశ్రామిక పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, కాంగ్రెస్ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి ఒక మంచి పాలసీ, 45%, మన తెలుగుదేశంలో కూడా 45% సబ్సిడీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని తీసేశాడు, తీసేసి 15% పెట్టాడు. అసలు ఎందుకు ఎస్సీసీ మీద ఎందుకు అంత కక్ష పెట్టుకున్నాడో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మీ చెంచాలు మీకన్నా అర్థమైందా? అసలు దారుణమైన పరిస్థితి. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలవకుండా రాష్ట్రం నలుమూల నుంచి కూడా నాయకులు వచ్చేటప్పటికి మీకు భయం పుట్టుకుంది. ఏదో ఏదేనికన్నా సరే ఒక్కదానికి మీరు మీరు మాట్లాడిన దానికి ఒక్కదానికి రుజువు సాక్ష్యాలు చెప్పి చూపించగలరా? చాలా అన్యాయంగా, అక్రమంగా, చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం అవినీతిమయం అయిపోయింది. ఇంత గొడవ జరిగి ఇంత జయసిన తర్వాత, ఇంత గొడవ జరిగింది ఇంత జరిగిన తర్వాత మొన్న మీటింగ్ చేసి, ఆ మీటింగ్లో ముగ్గురు జడ్జిలు, చరిత్రలో ఎప్పుడు జరగలేదు, ముగ్గురు జడ్జిలు వచ్చి కూర్చున్నారు అక్కడ. అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు, మీ పార్టీ కాకుండా వచ్చి ఒక బ్రహ్మాండమైన సందేశం సమాజానికి ఇస్తే, నిన్న ఆ జడ్జి తమ్ముణ్ణి దారుణంగా కొట్టి చంపేయాలని చూశారు. ఎంత అన్యాయం అండి! ఇంత మీటింగ్ జరిగి ఇంతగా ఇలా జరుగుతున్నాయని చెప్తే అసలు మీరంటే ఏంట్రా మీ అని చెప్పి మీ మీటింగ్లో ఏం చేస్తాయరా? అందుకనే మీటింగ్లో గన్నలు కావాలని అడిగారు, గన్నలు ఇప్పించండి అన్నారు, నక్సలైట్లోకి వెళ్ళిపోతామన్నారు. కానీ మీరు అంత మీటింగ్ జరిగితే నిన్న అంత దారుణంగా ఆ జడ్జి తమ్ముడిని రామచంద్ర అన్న అతనికి దారుణంగా చచ్చిపోయేటట్టు కొట్టిస్తే, ఆ డిఎస్పీ అంటాడు, ఆ డిఎస్పీ అంటాడు అది
దేనికి సంబంధించిన గొడవ కాదండి, రోడ్డు మీద జరిగిన గొడవ అండి. రోడ్డు మీద ఎవరినన్నా వెళ్ళిపోతే వెళ్ళిపోతే అంత దారుణంగా రాడ్లు ఇచ్చుకుని కొడతారండి. ఆ డిఎస్పీని ఏం చేయాలండి? ఈ పాటికి సస్పెండ్ చేద్దా? ఖచ్చితంగా ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొట్టించాడన్నది నేను ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఇంకా నేను ఇంకోటి చెప్పాను, దానికి సమాధానం లేదు. మొదటి వరుసలో యడ్యూరప్ప, జగన్మోహన్ రెడ్డి, ఆ పక్కన ఎవరో ఉన్నారు, పక్కన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వెనకాల నారాయణ స్వామి డిప్యూటీ సీఎం, ఆళ్ళ నాని డిప్యూటీ సీఎం. వాళ్ళిద్దరికి సిగ్గుందా? మినిస్టర్ కూర్చుంటే డిప్యూటీ సీఎంలు నించుంటారా? ఆ మీటింగ్ ప్రోటోకాల్, ఆ మీటింగ్ కండక్ట్ చేసిన వాడిని వెంటనే సస్పెండ్ చేయొద్దు? ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు నించుంటే మంత్రి ఎలా కూర్చుంటారండి? ఒరే ఉత్తినే మీకు ఈ డిప్యూటీ సీఎం అని ఇస్తున్నాం తప్పితే ఇంకోటి ఏం కాదు అని చెప్పడం. ముగ్గురికి మూడు ప్రాంతాలకి ముగ్గురు రెడ్డి, ఇది జరుగుతున్న ఇది. కాబట్టి ఈ ఎక్కడైతే ఈ మదనపల్లిలో గొడవ జరిగిందో దానికి మేము వెళ్తాం. చలో మదనపల్లి అని పిలిపించి బుధవారం రోజున మేము అందరం కూడా మదనపల్లి వెళ్ళి అతనికి సంఘీభావం తెలిపి అక్కడే ప్రభుత్వ విషయ ప్రభుత్వంలో ప్రభుత్వం రామకృష్ణ అని పెడుతున్న ఇబ్బందుల్ని అక్కడే ప్రశ్నించి అక్కడే అడగదలుచుకున్నాం. కాబట్టి బుధవారం, ఈవేళ సోమవారం, బుధవారం రోజున చల్లో మదనపల్లి పిలిపిస్తున్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా కార్యకర్తలందరూ ప్రతి చోట నుంచి కూడా వేలాదిగా రండి, వచ్చి అక్కడికి మనం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే విగ్రహాల మీద తప్పితే, విగ్రహాల మీద గొడవ జరిగితే తప్పితే, లేదంటే విగ్రహాల గురించి తప్పితే ప్రతిపక్షం బీజేపీ కానీ జనసేన కానీ విగ్రహాల మీద దాడి జరిగితేనే వాళ్ళు ప్రతిస్పందిస్తారు. దళితుల మీద దాడి జరిగితే ఆ రెండు పార్టీలు ప్రతిస్పందించవు.